ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. కీర్తన 31:19. నీయందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది. నరులు ఎదుట నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మన ప్రభువు దాచిపెట్టువాడు, మన ప్రభువు సిద్ధపరచువాడు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. తన భక్తుల కొరకు ఆయన ఎన్నో కార్యాలు దాచిపెట్టి తగిన సమయమందు వారికి దేవుడిచ్చాడు. జకర్యా, ఎలిజబెత్తులు దేవుని యొక్క సకలమైన ఆజ్ఞలన్నింటిలో కూడా వారు నమ్మకంగా జీవించారు. బహు వృద్ధాప్యంలో కూడా ప్రభు మహిమార్థమే బ్రతికారు. బాప్తిస్మిచ్ యోహానును దేవుడు వాళ్ళకి కానుకగా ఇచ్చాడు. ఎంత అద్భుతమైన కార్యం దేవుడు వారి జీవితంలో చేశాడో చూసారా? ఈరోజు మీరు కూడా అదే చింతతో ఉన్నారేమో, బాధలో ఉన్నారేమో, నేను చాలా భక్తి కలిగి ఉంటున్నాను, నా కుటుంబంలో, నా బంధువుల మధ్యలో, నా వీధిలో, నా ప్రాంతంలో, మా ఊరిలో దేవుని మహిమ కొరకు బ్రతుకుతున్నాను, దేవుడు నాకు ఒక మేలు చేయాలని ఆశపడుతున్నాను, మరి అది ఆలస్యం అవుతుంది అన్నటువంటి ఆలోచనతో మీరున్నారా? ఆలస్యంలోనే అద్భుతం దాచబడుంది. ఆలస్యమేమి అలక్ష్యం కాదు. ఇదే నమ్మకత్వాన్ని కలిగి ఉండండి, ఇదే ప్రార్థనా జీవితంలో ఇంకా ఎదగండి, దేవుణ్ణి ప్రేమించండి. దేవుడు మీ జీవితంలో కూడా తాను సిద్ధపరిచిన మరియు దాచిపెట్టిన మేలును మీకు తప్పకుండా అందిస్తాడు. దేవుడు అట్టి కృపతో మనందరినీ నింపును గాక. ఆమేన్.